హాయ్ హలో, నమస్తే గైస్, వెల్కమ్ వెల్కమ్ టు శ్యామ్ తెలుగు గేమింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో వచ్చి. సో మనం సరదాగా ఫ్రీ ఫైర్ లైవ్ పెట్టుకున్నా, కానీ ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ వల్ల ఏంటంటే నాకు అవ్వడం జరగలేదు. సో లేకపోతే GTA 5 పెడతాను ఆన్లైన్, కానీ GTA Online అనేది ఆడడానికి నేను ఇంట్లో అయితే లేనమాట, వేరే పర్పస్ మీద వేరే ఊరు వచ్చాను. నా దగ్గర ల్యాప్టాప్ మాత్రం ఉంది, ల్యాప్టాప్లో లైవ్ ఇచ్చే అంత సీన్ అస్సలు లేదు. ఓకే, గేమింగ్ ల్యాప్టాప్ కాదు, గేమింగ్ ల్యాప్టాప్ అయి ఉంటే బాగుండు. సరే, మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ వీడియోలో మీ తమిళనాడు అయితే చూసారు కదా, సో ఇక్కడ ఉన్న మ్యాన్షన్, సో ఇది మనకి AHZ మ్యాన్షన్ అని చెప్పేసి ఉంది. ఓకే, దీన్ని మనం ఈ వీడియోలో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూడబోతున్నాం. యాక్చువల్లీ ఇది మనకి 2 టైప్స్ ఉన్నాయి, వై మ్యాప్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ మ్యాప్ బిల్డర్, అండ్ సెకండ్ వన్ మెన్యూ. సో నేను ఈ వీడియోలో ఈ మెన్యూ మోడ్ అయితే యూస్ చేస్తాను, ఎందుకంటే నేను ఈ ల్యాప్టాప్లో ఎక్కించిన గేమ్ వెర్షన్కి మ్యాప్ బిల్డర్ అయితే ఇన్స్టాల్ చేయలేదు, మెన్యూ మోడ్ ఒకటే ఇన్స్టాల్ చేశాను. కాబట్టి ఐ విల్ గో విత్ మెన్యూ ఇన్ దిస్ వీడియో. ఓకే, వై మ్యాప్ అంటే మ్యాప్ బిల్డర్. సో పర్మనెంట్గా హౌస్ అనేది మన గేమ్లో ఉండడానికి అయితే వై మ్యాప్ అయితే కావాలి. సో మ్యాప్ బిల్డర్కి, మెన్యూ స్పోనర్కి అండ్ మ్యాప్ ఎడిటర్కి ఉన్న డిఫరెన్సెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పైన ఐసమ్లో మీరు వెళ్ళి చూడవచ్చు. ఆ డిఫరెన్సెస్ అయితే పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇన్స్టలేషన్స్ అయితే చేసుకోండి. ప్లేలిస్ట్ కూడా మనకి అవైలబుల్లో ఉంది, బిల్డింగ్స్ అని చెప్పి, మ్యాప్స్ బిల్డింగ్స్ అని చెప్పేసి ఆ ప్లేలిస్ట్లో మీకు హౌ టు ఇన్స్టాల్ మెన్యూ స్పోనర్, హౌ టు ఇన్స్టాల్ మ్యాప్ ఎడిటర్ అండ్ హౌ టు ఇన్స్టాల్ మ్యాప్ బిల్డర్ కూడా ఉన్నాయి. సో దాని నుంచి మీరు ఫస్ట్ తెలుసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మ్యాప్ అనేది గేమ్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. సో గేమ్లో ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా చూద్దాం. సో ఓకే, ఇది వచ్చి మనకు ఫ్రాంక్లిన్ ఇంటికి దగ్గరలో ఉన్నట్టుంది. నో ప్రాబ్లం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో గైస్ నౌ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని డౌన్లోడ్ అయితే చేద్దాం. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ వస్తుంది కదా, ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకుని, మనకి ఇది 12 MB మాత్రమే ఉంది. ఓకే, డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇన్స్టాలేషన్ అనేది మీకు చూపిస్తా చూడండి. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసిన పాత్రలోకి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. నేనైతే 7-Zip అనే సాఫ్ట్వేర్ యూస్ చేసి ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాను. ఎక్కడ ఉంది ఎక్స్ట్రాక్ట్? ఓ, షో మోర్ ఆప్షన్స్ కదా, ఇది వీ ల్యాప్టాప్ కదా, మర్చిపోయాను. ఓకే, సో 7-Zip మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే చేద్దాం. సో మామూలుగా ఇంట్లో కంప్యూటర్ అయితే నాకు విన్రార్ అయితే ఉంటుందన్నమాట, కానీ నేను ల్యాప్టాప్లో 7-Zip యూస్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేస్తే మనకి ఇది కూడా ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోటో చెక్ చేసుకోవచ్చు మీకు లొకేషన్ ఎక్కడ ఉంది అనేది. సో ఈ లొకేషన్ అనే ఫోటో ఎందుకు పెట్టారంటే మనకి ఇందులో మ్యాప్ బిల్డర్ అనేది కూడా ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ లొకేషన్లో అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు. ఓకే, సో మ్యాప్ బిల్డర్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలీదు, అసలు ఆటోమేటిక్గా మీకు ఎక్కడుందో ఇలాగా మ్యాప్లో ఈ గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా, ఇది వచ్చి మనకి మెన్యూ స్పూనర్ లేదా మ్యాప్ ఎడిటర్ యూస్ చేస్తే మనకి ఈ సింబల్ వస్తుంది. కానీ మనం మ్యాప్ బిల్డర్ యూస్ చేస్తే వై మ్యాప్ మనకి పర్మనెంట్ హౌస్ కాబట్టి ఎక్కడుందో మ్యాప్కి మనకి ఎలాంటి మార్క్ అయితే ఉండదు. సో దట్స్ వై వాళ్ళు మనకి పిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వై మ్యాప్ అన్నిట్లోనూ ఉండవు, కొన్నాళ్ళకి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో పిక్చర్ ఓపెన్ చేస్తే మీకు మ్యాన్షన్ సంబంధించిన ఫోటోలు అయితే చూసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం ఏదైతే వెబ్సైట్లో చూసామో సో అది. ఓకే, సరే అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనకి 2 టైప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఫస్ట్ వన్ వై మ్యాప్ అండ్ సెకండ్ వన్ మెన్యూ. సో వై మ్యాప్కి వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా .xml, దీన్ని తీసుకెళ్ళి మనం కస్టమ్ మ్యాప్స్ అనే దాంట్లోకి అయితే ఇన్స్టాల్ చేయాలి. అసలు కస్టమ్ మ్యాప్స్ ఏంటి ఇవన్నీ మీకు తెలియాలంటే పైన హౌ టు ఇన్స్టాల్ GTA 5, ఐ మీన్ హౌ టు ఇన్స్టాల్ మ్యాప్ బిల్డర్ ఇన్ అవర్ GTA 5 అని చెప్పేసి వీడియోస్ అని మీరు వెళ్ళి చూస్తే కస్టమ్ మ్యాప్స్లో ఇది ఎలా ఎక్కించుకోవాలనేది తెలుస్తుంది అనమాట. కావాలనుకుంటే మీరు రెడ్మీ టెక్స్ట్లో ఉంటే చూసుకోండి, ఇక్కడ పాత్ ఉంది కదా, ఈ పాత్ గుండా వెళ్ళండి. ఇది కూడా ఇక్కడ ఉంది కస్టమ్ మ్యాప్స్, దీని ద్వారా మీరు ఈ సిటీ మ్యాప్స్ అన్న ఫోల్డర్లో దీన్ని custom_maps.rpf మీరు దీన్ని ప్లేస్ చేయాలి. సో అదన్నీ మీకు ఆటోమేటిక్గా అక్కడైతే తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. ఓకే, బట్ నేనైతే ఇప్పుడు మెన్యూ మోడ్ ద్వారా అయితే వెళ్తున్నాను. చూడండి, మనోడు మెన్యూ స్పెల్లింగ్ కూడా రాదు, ఎవడో MEME అని రాశాడు, మన్యూ అయిపోయింది మన్యూ. ఓకే, సో రీడ్మీ టెక్స్ట్ ఓపెన్ చేస్తే మీకు స్పూనర్లో అయితే వేయండి అని చెప్పేసి చెప్తున్నాడు, అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇది ఇంకా అవసరం లేదు నాకు. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకు 2 ఉన్నాయి. సో AHZ మ్యాన్షన్, AHZ మ్యాన్షన్ గార్డ్. సో 2 ఏంటి బ్రో అంటే కనుక ఇది వచ్చేసి మనకి బిల్డింగ్. సో మ్యాప్లో ఉన్న బిల్డింగ్ మనకి ఇది, అండ్ ఇది మ్యాన్షన్ గార్డ్, పేర్లో చూసారా GUARD, గార్డ్ అంటే సెక్యూరిటీ. సో ఈ 2 మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇందాక మనం ఫోటోలో చూసాం కదా సెక్యూరిటీ కూడా ఉంది, సో అదనమాట ఇది. ఇప్పుడు మనం
డైరెక్ట్గా గేమ్ డైరెక్టరీలోకి అయితే వెళ్ళిపోదాం. మామూలుగా పీసీలో అయితే నేను లోగో రెడ్మన్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ అయితే చెప్తాను, కానీ ల్యాప్టాప్లో అయితే నాకు డెస్క్టాప్ మీద లేదు అందుకని ఇలా చెప్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా వస్తాయి కదా, ఇక్కడ మీరు మెన్యూ స్టాఫ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో స్పానర్ అనే ఫోల్డర్లో మీరు దీన్ని పేస్ట్ చేయాలి. అది ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి రిఫ్రెష్ కూడా చేస్తాం అనుకో సెట్ అయ్యి కూర్చుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు సెట్ అయింది. ఓకే, స్పూనర్ డాట్ రీడ్మీలో మీరు ఓపెన్ చేస్తే కనుక ఈ ఏమేమి ఇందులో ఎక్కించ పెట్టుకోవచ్చు అని చెప్పేసి రాసి ఉంటుంది, మీకు అంత పెద్ద అవసరం కూడా లేదనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయింది అంతే, సింగిల్ స్టెప్లో మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుతుంది బ్రో. ఎందుకంటే మనకి ఇది మెన్యూ స్టెప్ కాబట్టి, వై మ్యాప్ కూడా సింగిల్ స్టెప్లోనే అయిపోద్ది, ఏదైనా సరే సింగిల్ స్టెప్లోనే అయిపోతుంది మనకి బిల్డింగ్స్, కానీ అన్నీ కాదు, మ్యాప్ ఎడిటర్ వచ్చేసి మనకు మళ్ళీ డిఫరెంట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం గేమ్లో చూద్దాం గైస్, అసలు ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం, గేమ్లో ఎలా వర్క్ అవుతుంది ఎలా చూసుకోవాలి అసలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ గేమ్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే మనం మైకెల్తో అయితే ఉన్నాం. సో మనోడైతే ఇప్పుడు మనం ఆల్రెడీ రికార్డ్ అయితే చేసాం కదా, ఐ మీన్ ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయింది కదా. సో మన యొక్క మంచి మ్యాన్షన్, సో నేను కదా, సో అక్కడికి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సో చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్పాన్ చేద్దాం. సో స్పానింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో మెన్యూ మోడ్ అయితే యూస్ చేద్దాం. సో మెన్యూ స్పూనర్ కాబట్టి అది మెన్యూ మోడ్ యూస్ చేద్దాం. దానికి ఎఫెక్ట్ క్లిక్ చేయండి, రాకపోతే మళ్ళీ క్లిక్ చేయండి. అక్కడ మీకు ఏంటంటే ఆబ్జెక్ట్ స్పూనర్లో కింద మేనేజ్ సేవ్డ్ ఫైల్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళండి. అందులో మీకు రెండు ఉన్నాయి గుర్తుందిగా, ఇందాక మనం రెండు ఇన్స్టాల్ చేసాం, ఒకటి గాడ్స్ సెక్యూరిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాన్షన్. ఒకవేళ మనకి మ్యాన్షన్లోనే గాడ్స్ ఉన్నారు అని చెప్పేసి రిక్వైర్మెంట్స్లో రాస్తుంది, ఒకవేళ లేకపోతే మనం గాడ్స్ ఇన్స్టాల్ చేద్దాం, ఉంటే కనుక నో ప్రాబ్లం. ఓకే, ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికైతే వచ్చేయండి, ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ ప్లేస్మెంట్స్ అని ఉంది కదా, దీన్ని ఎంటర్ చేయండి. చాలు, ఇంకేం అక్కర్లే, అంతే. డైరెక్ట్గా మనం ఏంటంటే ఫస్ట్ స్టెప్ టెలిపోర్ట్ అయితే అవుతాం, ఎక్కడైతే రెఫరెన్స్ ఉంటుందో ఎక్కడైతే ఇప్పుడు మనం టెలిపోర్ట్ అయ్యామో దీన్ని రెఫరెన్స్ పాయింట్ అని చెప్తాం. ఇది మోడ్ క్రియేట్ చేసినప్పుడు వాడే ఆటోమేటిక్గా రెఫరెన్స్ పాయింట్ అయితే పెడతారు మెన్యూ స్పానర్కి. సో ఆ రెఫరెన్స్ పాయింట్ మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు. రెఫరెన్స్ పాయింట్ మనకి ఈ సింబల్లో ఉంటుంది. ఓకే, చూసారా ఒక తాజ్ మహల్ టైప్ సింబల్లో ఉంది. సో అది మనం ఏదైనా మ్యాన్షన్స్కి ఏదైనా ఉన్నా ఇన్స్టాల్ చేసినప్పుడు అది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఓకే, ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, మళ్ళీ F8 ఓపెన్ చేయండి. మెన్యూ మోడ్ ఓపెన్ చేసి ఇందులో మనం మ్యాన్షన్లో ఉన్నాం, ఇది ముందు బ్యాక్ వచ్చాను మొత్తం, అంటే మీరు ఎలాగైతే నార్మల్లో ఉంటుందో అదే విధంగా వచ్చేయాలి మెయిన్ పేజ్లోకి. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. ఓ గాయస్, ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ సెక్యూరిటీ ఉన్నారబ్బా, గాడ్ దవ్వే లేదు, సూపర్. అబ్బాబ్బా, సెక్యూరిటీ గట్టిగా ఉన్నారు, ఎక్కడ దాకా ఉన్నారు ఒక లుక్ వేసేద్దాం గాయస్. వావ్, సో సెక్యూరిటీ వచ్చేసి మనకి ఏయ్ కార్ ఎద్దరిందిరా, ఇది దొబ్బేద్దామా, వద్దులే. సో ఇక్కడ దాకా ఉన్నారు గాయస్ సెక్యూరిటీ అయితే. ఓకే, సూపర్, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మ్యాన్షన్ దగ్గరికి వెళ్దాం. మ్యాన్షన్ ఎక్కడ ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఉంది మ్యాన్షన్. ఓకే, ఓపెన్ ద డోర్. ఓ, మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక కారు కూడా ఉంది గైస్. సో మీకు కూడా ఇదే కార్ వస్తుంది అని చెప్పలేము, బట్ ఏ కార్ అయినా ఉండొచ్చు, బట్ కార్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ మ్యాన్షన్ దగ్గర కొట్టకో మైకెల్, కార్ అద్దరింది మోడల్, బెంట్లీ టైప్ మోడల్ అనుకుంటా. సో సెక్యూరిటీ చూడండి గైస్, ఇంటి పైన ఒకరున్నారు, లెఫ్ట్ సైడ్ ఒకడు ఉన్నారు, గ్యారేజ్ దగ్గర ఒకరు, డోర్ దగ్గర ఇద్దరు, ఇలా మనకి సెక్యూరిటీ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ అసలు ఈ మ్యాన్షన్ దేనికి అనేసి మీకు క్వశ్చన్ అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే, సో ఏదైనా బర్త్డే పార్టీస్ మ్యారేజ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టోరీ మోడ్లు క్రియేట్ అయితే చేస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి
ఈ మ్యాన్షన్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ అవుద్ది. ఓకేనా, అర్థమైంది కదా? ఆల్రెడీ కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. వావ్. ఓకే, ఫైన్. ఏ వెళ్ళిపోతున్నారా ఇంటి వాళ్ళు? ఓకే, ఫైన్. ఓ, ఏదో అనుకున్నట్టు ఏదో అనుకుని ఎగిసినట్టు ఉన్నారు వీళ్ళు. కానీ మనోడు ఏం చేయడం చేసి మళ్ళీ కూర్చున్నారు. సో నో ప్రాబ్లం. సో మనమైతే వెళ్దాం. సో ఇదన్నమాట మ్యాన్షన్ వచ్చేసి మొత్తం. సో ఇప్పుడు మొత్తం మ్యాన్షన్ నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి గైస్. F9 క్లిక్ చేస్తే మీకు స్పోనర్ మోడ్ అయితే వస్తుంది. దీని నుంచి మీకు చూపిస్తాను చూడండి. సో పైన ఒక సెక్యూరిటీ ఉన్నారు చూసారా? ఇంకెక్కడైనా సెక్యూరిటీ ఉన్నారో చూద్దాం. ఓ, ఇక్కడ మనకి ఇది కూడా ఉందిరా. వావ్. సో మైకేల్ హౌస్ ఎలా అయితే ఉంటుందో కొంచెం అలాగే ఉంది, కానీ కొంచెం పెద్దది, విత్ చైర్స్ ఉన్నాయి. నైట్ టైం లైట్స్తో బెంబెలెత్తిపోద్ది అనుకుంటా. ఒకసారి లైట్స్ కూడా వేసి చూద్దామా? అంటే లైట్స్ వెలగాలంటే మనకి తెలిసిందే నైట్ టైం. సో టైం ఆప్షన్స్లోకి వెళ్ళి నైట్ అనేది మారిస్తే లైట్స్ వెలిగి తిరుగుతాయి. ఓకే, లైట్స్ ఉన్నాయి, స్టూడియో లైట్స్. ఓన్లీ మనకి స్టేడియం ఒకటి కనిపించడానికి మాత్రమే స్టూడియో లైట్స్ అయితే అరేంజ్ చేస్తారు. సూపర్ ఉంది గాయస్ మ్యాన్షన్ అయితే. వావ్, లుక్స్ గ్రేట్ గాయస్. ఒకవేళ మీరు కావాలనుకుంటే లైటింగ్స్ అన్ని అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. మీరు స్పెషల్గా పార్టీ మోడ్ ఒకటి ఉంటుంది. సో పార్టీ మోడ్ అనేది యూజ్ చేసి లైట్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చాలా అంటే చాలా బాగుంది గాయస్. మామూలుగా లేదు మ్యాన్షన్, సూపర్ ఉంది. కానీ లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదు ఇంకో. ఓకే, ఎందుకంటే కనుక ఇది మామూలుగా ఇది బయట, సో అవుట్డోర్ పార్టీస్ ఉంటాయి కదా, సో అలాంటివి మీరు ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి మీకు వర్క్ అవుద్ది. అంతే, అంతకు మించి అయితే వర్క్ అవ్వదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్. నేను ఇంకా మార్నింగ్ టైంలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఎలా ఉంది గాయస్ మ్యాన్షన్? చాలా బాగుంది కదా. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో మోడ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్కి అయితే వెళ్ళి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే నేను మీ గురించి వీడియోస్ అయితే తీసుకురా ట్రై చేస్తాను. ఓకేనా. సో ఈ మ్యాన్షన్ ఎందుకు ఎక్కించానంటే చాలామంది అడుగుతున్నారు, ఏదైనా మంచి మ్యాన్షన్ ఉంటే చెప్పండి, మన ఏదైనా పార్టీస్కి కానీ మీటింగ్స్కి కానీ అని. అది పరిస్థితి. మళ్ళీ కాపీరేట్లు పడిపోతాయి. నేను అర్జెంట్గా ఆల్వేస్ రేడియో ఆఫ్ మోడ్ అయితే ఇన్స్టాల్ చేయాలి. ఓకే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి. సో నేనైతే ఇంట్లో లేను, వేరే ఊర్లో ఉన్నా, అందుకే ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, సో అందుకని వీడియోస్ అయితే చేయడం కుదరట్లేదు. ఐ విల్ ట్రై, మళ్ళీ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, ఇదే విధంగా సపోర్ట్ చేయండి. ఎవరు కూడా వెళ్ళిపోకుండా అందరూ నా గురించి వెయిట్ చేస్తున్నందుకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగులో ద బెస్ట్ మోడ్స్ విత్ హై డీటెయిలింగ్ వీడియోస్తో మీ ముందు ఈ శాలం కుమార్ మళ్ళీ వచ్చేస్తాడు. టేక్ కేర్, బై బై, విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. అప్టర్ దెన్ టేక్ కేర్, బై బై గైస్, టేక్ కేర్, బై బై. అంతే, చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మైకేల్ జిమ్ని కలవడానికి వెళ్తున్నాడు. సో చిన్న ఏదో పార్టీ ఉందంట. సో పార్టీ అయితే నేను మా సబ్స్క్రైబర్స్కి చూపించడానికి ఏమన్నా అవుద్దా మ్యాన్షన్ మోడ్ అనేది ఇన్స్టాల్ చేశాను కదా అంటే, లేదు ఇది పర్సనల్ మీటింగ్ అని చెప్పాడు, ఏదో బిజినెస్ సంబంధించి మీటింగ్ అంట. సో నేను అంతకుమించి ఇంకేం అడుగుతాను చెప్పండి. సో అందుకని నేను కూడా ఇంకా ఏం అడగలేదు. ఓకే, ఇదన్నమాట వీడియో. డెఫినెట్లీ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, బై బై.